Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాజ్యసభకు కృష్ణయ్య ఎంపిక వెనుక జగన్ లెక్క పక్క. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి వేసే ఎత్తులు, చేసే చిత్తులు, కదుపుతున్న పావులు ప్రత్యర్థులకు కాదు కదా, పక్కనే ఉన్నవారికి కూడా ఓ పట్టాన అర్థం కావు అంతే. పదవుల పంపకంలో ఎప్పుడు ఎవరిని సెలెక్ట్ చేస్తారో, ఎందుకు సెలెక్ట్ చేస్తారో కూడా అర్థం కాదు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే రాజ్యసభ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్యను జగన్ ఫైనల్ చేశారు. విజయసాయిరెడ్డికి రెన్యువల్ దక్కగా మరో బీసీ నేత బీదా మస్తాన్రావు, న్యాయవాది నిరంజన్ రెడ్డికి ఫైనల్ అయింది. కృష్ణయ్య, నిరంజన్ రెడ్డి తెలంగాణ వ్యక్తులు కావడం గమనార్హం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కృష్ణయ్యది తెలంగాణలోని వికారాబాద్. 2014లో టీడీపీ తరఫున మేడ్చల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. తర్వాత 2018 ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున మిర్యాలగూడలో పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత పార్టీలకు దూరమైపోయి బీసీ సంక్షేమంపైనే పనిచేస్తున్నారు. అలాంటిది హఠాత్తుగా వైసీపీ రాజ్యసభ అభ్యర్థిగా ఎలా ఎంపికయ్యారో అర్థం కావడం లేదు. కృష్ణయ్య పేరు ఫైనల్ కాగానే బీసీ సంఘాలలో ఫుల్ జోష్ మొదలైపోయింది. జగన్ మొదటి నుండి బీసీలకు మ్యాక్సిమం పదవులు ఇస్తున్న విషయం తెలిసిందే. పార్టీ తరఫున కృష్ణయ్యను రాజ్యసభకు జగన్ పంపబోతున్నట్లు పార్టీలోని నేతలకు తెలియదంటే ఆశ్చర్యంగా ఉంది. ఈయనను రాజ్యసభకు పంపడం ద్వారా వైసీపీకి దూరంగా ఉన్న బీసీ వర్గాలు దగ్గరయ్యేందుకు కృష్ణయ్య ఉపయోగపడతారనే అనుకోవాలి. తమకు దూరమైన బీసీలను మళ్లీ దగ్గరకు తీసుకునేందుకు చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలకు జగన్ షాక్ ఇచ్చినట్లే అనుకోవాలి. కృష్ణయ్య ఏమీ ఆర్థికంగా బలమైన వ్యక్తి కాదు, రాజకీయంగా పవర్ఫుల్ కూడా కాదు. అయినా కృష్ణయ్యను ఎంపిక చేశారంటే జగన్ ప్లాన్ ఏదో ఉందన్నది అర్థమైపోతోంది. బీసీల నేతగా కృష్ణయ్యకు మంచి పేరే ఉంది. బీసీల్లో ఈయనకు మంచి ఇమేజే ఉందనడంలో సందేహం లేదు. కాకపోతే బీసీల్లోనూ, రాష్ట్రంలోనే, పార్టీలోనే చాలామంది నేతలున్నప్పుడు ఏరి కోరి కృష్ణయ్యనే జగన్ ఎందుకు ఎంపిక చేశారన్న ప్రశ్న